ఓం గ్రహదేవాయ నమః. మహోన్నతమైనటువంటి పర్వదినం ఈరోజు శని త్రయోదశి. అత్యంతమైన పుణ్యప్రదమైనటువంటి వారం శనివారం, శనేశ్వరు అనుగ్రహం కలిగించేటువంటి వారం, సర్వకర్మ ప్రక్షాళన కలిగించేటువంటి వారం శనివారం. అందులో శనివారాలు వస్తూనే ఉంటాయి, సంవత్సరానికి 52 శనివారాలు వచ్చినా కూడా. అందున శనివారము త్రయోదశి కలిగి వచ్చినటువంటి వారమే ఈ యొక్క శనివారం రావటం, ఆ శనేశ్వరుడికి అత్యంత ప్రీతికరంగా ఉండటం, సర్వ భక్తులు కూడా తిల తైల ఆద్య చెరు హోమ అభిషేక దానాల్లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈరోజు ప్రత్యేక రెమెడీ అనేది చెప్పేదానికి అవకాశమే లేదు. సర్వ భక్తులు కూడాను వారి వారి ప్రాంతాల్లో వస్తారా, లేకపోతే ప్రముఖమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి మన భారతదేశంలోనే ఉన్నటువంటి శనిసింగనాపూర్ కానివ్వండి, పావుగడ కానివ్వండి, తిరునల్లారు కానివ్వండి, మందపల్లి కానివ్వండి, నరసింహోర క్షేత్రం, అది నా క్షేత్రం. ఆ నరసింహోర క్షేత్రంలో విరిసి ఉంటాడు ప్రత్యేక లింగరూప శనేశ్వరం కలిగిన శనేశ్వరుడు. అటువంటి శనేశ్వర ఆలయాలకి మీ ఇష్టం. అలాగా ఉండా ఇంకా కూడాను స్వయంగా కాకుండా ఇవన్నీ కూడా పూర్వం నుంచి వచ్చిన దేవాలయాలు. ఇప్పుడు కొత్తగా నిర్మాణమైనవి కూడా శనేశ్వర ఆలయాలు ఎన్నో ఉన్నాయి మనకు తెలంగాణలో కూడాను. శనేశ్వర సరస్వతి ఆలయం అని ఉంది, అలాగే ఇంకా కూడాను మనగనూరు, ఇట్లా ఎన్నెన్నో ప్రాంతాల్లో ఉన్నాయి. ఎక్కడ చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ శనివారం రోజు శనేశ్వర అనుగ్రహం కోసం మన ఈ యొక్క 12 రాసుల వారు, 27 నక్షత్రం కలిగిన 12 రాసుల వారు, మీ పేరు మొదటి అక్షరం కలిగిన ఈ 12 రాసుల వారు కూడా క్రమం తప్పకుండా శనేశ్వర అనుగ్రహం చేయండి. ఎందువల్ల చెబుతున్నానంటే డాక్టర్ జంధ్యాల చెప్పేది శనేశ్వరే లోకేశ్వరుడు, లోకేశ్వరే శనేశ్వరుడు, ఆ శనేశ్వరే వికారనామ సంవత్సరానికి అధిపతిగా ఉండటం, ఆ శని భగవానుల అనుగ్రహం మీదనే సర్వకార్య సిద్ధులు జరగాలంటే, జరిగించుకోవాలంటే, జరిపించుకోవాలంటే సమస్తమైనటువంటి ఆయన అనుగ్రహం మీదనే మీ వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో జరిగేటువంటి నిత్య కృత్య కార్యాల్లో కూడాను ఎటువంటి ఆటంకం లేకుండా ఉండటానికి శనిశ్వర అనుగ్రహం కావాలి. అలాగే మానవుని యొక్క ప్రాణం, ఆ యొక్క ఆరోగ్యం, మనిషి యొక్క ఆయుష్ అన్నిటికీ కూడా శని భగవానుడే ముఖ్యం. కనుక ఓ తల్లిదండ్రులారా, భక్తులారా, ఓ మహోన్నతమైనటువంటి యో 12 రాసులు కలిగినటువంటి మహాప్రభువులారా, అందరికీ కూడా ఈ డాక్టర్ జంధ్యాల విన్నపించుకుంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఒకటే మాట, ఈ కలియుగములో ఒకటే మీ గుర్తుపెట్టుకోవాలి, గ్రహం మూలం సర్వం జగత్, గ్రహం మూలం సర్వం జగత్, గ్రహం మూలం సర్వం జగత్. ఇదే డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి నినాదం. దాని అనుసరించే శనేశ్వరే లోకేశ్వరుడు, లోకేశ్వరే శనేశ్వరు అనేది రెండో నినాదం. ఈ రెండు నినాదాల్లో వాస్తవాలు మీ గ్రహిస్తాన్ని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నా. అలా మన 12 రాసుల వారిని కూడాను ఒక్క తరవ ఏ నక్షత్రాలతో ఈ యొక్క 12 రాసుల వారిలో ఈ శని భగవాను యొక్క పరిస్థితి ఎలా ఉందో మీకు వివరించుకుంటూ, ఈరోజు ఏం చేయాలో కూడా ఫైనల్లో మీకు చెప్పుకుంటూ, ఈ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం చేయండి. ఓం శని భగవానయే నమః. ఎవరు కూడా శని అనే పదం వాడద్దు. తల్లి తండ్రులారా, అక్కయ్యలారా, చెల్లెళ్ళారా, చిన్నలారా, పెద్దలారా, పూజ్యులారా, గురువులారా, ఎందువల్లంటే శని శని అనేటువంటి పదం పనికిరాదు. శని భగవాన్, శనేశ్వరాయ, సనైశ్చరాయ, శని దేవాయ, శని మహాప్రభో అనేటువంటి పదాలే పలకాలి తప్ప శని అనేటువంటి పదం పలకరాదు. ఎప్పుడు కూడాను మానవుని యొక్క కర్మ ప్రక్షాళనాకారకుడు శనేశ్వరుడు. ఆయుష్ విధాత, ఐశ్వర్య ప్రధాత. నీకు ఐశ్వర్యం ఆయుష్ రెండూ ఉండాలి. ఆయుష్ ఉంటే, ఐశ్వర్యం ఉన్నప్పుడు, ఈ రెండు ఉన్నప్పుడే నీ ఆనందం పొందుతావు. అలా ఐశ్వర్యము లేకపోయినా ఇబ్బంది వస్తుంది, ఆశ్రాపస ఏమీ లేదు ఇక్కడ. కనుక ఆ రెండింటి ఇచ్చేవాడు శని భగవానుడు కనుక ఆయన తుంచినట్టుగా మనం మాట్లాడటం కరెక్ట్ కాదు అని మీరు ఆలోచించుకుంటారని ఆశిస్తూ, అలాగే ఎప్పుడు కూడా సంస్కారమే సర్వకార్యాలకు కూడా సంసిద్ధమై ఉంటుంది. విశ్వాసమే మానవ జీవన గమనములో విశ్వాన్ని దాటించగలుగుతుంది. ఆశయమే నీ కార్యసిద్ధికి పునాది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆశయం ఆశయం ఆశయం, విశ్వాసం విశ్వాసంతో కూడిన ఆశయం, ఆశయంతో కూడిన విశ్వాసం. ఇది ఎప్పుడైనా కూడా మీకు ఘనకీర్తిని తెప్పించి పెడుతుంది. ఆశ నమ్మకం మోసం చేస్తుంది. ఆశ నమ్మకం రెండు బలదు బలదు అంటూ ఈ డాక్టర్ అంజాలు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, అలా ఈ కరువుతో పాటు కూడా మీరు మీ తల్లిదండ్రులు సేవించడం, అత్తామామను గౌరవించడం, పెద్దల్ని
చక్కగా కూడాను గురువు నమస్కరించడం, అన్నదమ్ములు అక్కచెల్లు కలిసిమెలిసి ప్రేమతత్వాన్ని 10 మందికి పంచడం, వృక్షాన్ని పెంచడం, ఇలా పంచసూత్ర ప్రణాళికను పాటిస్తూ ఉన్నట్టయితే ఈ 9 నవగ్రహ దేవతలు మీకు అనుగ్రహం కలిగించి సకల సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాల్ని కలిగింపజేస్తాయని మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి. నాన్నలారా, తల్లులారా, తండ్రులారా, పెద్దలారా, పూజ్యులారా, గురువులారా, అందరికీ మనవి చేస్తున్నా, విజ్ఞప్తి చేసుకుంటున్నా, మీరు నేను చెప్పేటువంటి పరిహారాలని మాటలను విని మీరు కూడాను 10 మందికి తెలియజేస్తారని ఆశిస్తున్నాడు డాక్టర్ జంధ్యాల. మీ ముందున్నాడు ఈ డాక్టర్ జంధ్యాల, మీకు చెప్పబోతున్నాడు 12 రాశుల నుంచి ప్రప్రదంగా కూడా అశ్విని భరణి కృతిగా 1వ పాదం మేషరాశికి. ఈ రాశికి ఇప్పటికీ కూడా కేతుతో కలిసి శని భగవానుడు నవభాగ్య స్థానంలో ధనస్థానంలో ఉంటే, అలాగే కృత్తిక 2, 3, 4 పాదములు, అలాగే రోహిణి 4 పాదములు, మృగశర 2 పాదములు కలిగిన వృషభ రాశికి అష్టమ ఆరోగ్య స్థానంలో ఉంటే, ఆ తర్వాత మురుసిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునరుసు 3 పాదములు కలిగినటువంటి మిథునరాశి సప్తమములో శని భగవానుతో కలిసి కేతువు ఆ యొక్క రాశులు రాహుతో ఉంటే, అలాగే చూడండి నానా, ఆ యొక్క పునరుసు 4వ పాదం, పుష్పి 4 పాదములు, ఆశీర్ష 4 పాదముల కర్కాటక రాశి వారికి రాశికి వ్యయస్థితిలో రాశి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుతో కూడినటువంటి రాహుతో కూడినటువంటి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే, అలాగే మఘ పుబ్బ ఉత్తర 1వ పాదం కలిగినటువంటి సింహరాశి వారికి పంచమంలో శని భగవానుడు ఉంటే, అలాగే ఉత్తర 2, 3, 4 పాదములు, చిత్త 2 పాదములు, హస్త 4 పాదములు కలిగినటువంటి ఆ యొక్క కన్యా రాశి వారికి చతుర్థ స్థానంలో శని భగవానుడు కేతు కలిసి ఉండి దశములు రాహు ఉంటే, ఆ తర్వాత ఉన్నటువంటి చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు కలిగినటువంటి తులారాశి వారికి రాశికి చూడండి, ఇక్కడ విశేషంగా ఉండండి, రాశికి తృతీయములో శని భగవంతుడు మంచిదో చేతులు చేయటం ఇబ్బంది వచ్చింది. అలాగే ఈ యొక్క రాశికి నవభాగ్య స్థానములో రాహుతో రాశి లాభాధిపతి కలిసి ఉండటం ఇబ్బంది కలిగిస్తూ ఉంటే, ఆ తుదపరి ఉన్నటువంటి ఆ యొక్క వృక్షక రాశి అంటే ఈ యొక్క విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు, వృషరాశి వారికి రాశికి అష్టమ స్థానంలోనే రాహు ద్వితీయ కుటుంబ స్థానములో శని భగవంతుడు కేతు ఉండటం ఇబ్బందికరంగా ఉంటే, అలాగే ధనుస్సు అంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ కలిగినటువంటి పూర్వాషాఢ ఉత్తరాషాఢ కలిగి 1వ పాదం వరకు కలిగినటువంటి ఆ యొక్క ధనుస్సు రాశి వారికి రాశిలోని శని భగవంతుడు కేతు ఉండి రాశికి సప్తమంలో రాశికితో పాటు రవితో రాహు ఉండి వారి వారి పనుల్లో ఇబ్బంది కలిగించేదానికి అవకాశం కల్పిస్తుంటే, అలాగే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రమణం 4 పాదములు, ధనిష్ట 2 పాదములు కలిగిన మకరరాశి, ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వపాదం 3 పాదములు కలిగిన కుంభరాశి వారు మకర కుంభరాశి రెండింటికి కూడాను అద్భుతమైనటువంటి ఈ శనివారం శని భగవానుడే ఈ 2 రాశులకు అధిపతిగా ఉంటాడు. శని భగవానుడే ఈ యొక్క మకర రాశికి కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు కేతుతో కలిసి రాహుతో చూస్తూ ఉంటే, అలాగనే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4వ పాదము, రేవతి 4వ పాదము మీన రాశి వారికి రాశికి చతుర్థాది స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క రాహు బుధ భగవానుతో పాటు కుజభగవాను కూడా మారే పరిస్థితిలో ఉన్నందువలన ఇబ్బందికరంగా ఉంటే, ఇన్ని రకాలకు కూడా మనం ఆశించినప్పుడు 20 నక్షత్రములు 12 రాశుల వారికి కూడాను ఈ యొక్క శనివారంలో శుభం జరగాలి. జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందువల్ల జరుగుతుంది అన్నానంటే, ఈరోజే శనివారం శని త్రయోదశి రోజున శని భగవానుడి సంపూర్ణ అనుగ్రహం కోసం మన భక్తులంతా కూడా శని భగవాను యొక్క పాద పద్మ చరణాలను అర్చించి అద్దించి అభిషేకించి ఆ యొక్క అనుగ్రహం పొందుతారు కనుక, ఆయనకి ఇష్టమైన తిల తైల ఆద్య చెరు హోమ అభిషేక దానాల్లో పాల్గొంటారు కనుక శని భగవాను అనుగ్రహం కోసమే పూజ చేయాలి నాన్న. శని పోవాలంటే మనకు ప్రాణం పోవాలని కోరుకుని పూజ చేసినట్టు అవుతుంది. శని పోవటం ఉండటం అనేది నీ చేతిలో నా చేతిలో లేదు, అది ఆ యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టే ఉంటుంది. అది ఎవరి చేతులు నిర్దేశించేదానికి వీల్లేదని కాళిదాసు లాంటి మహనీయుడే మనకు రాసి ఉన్నాడు. కనుక మానవుని యొక్క గాలి కలిగిన దీని ఆధిపత్యం వహించేటువంటి శని భగవాను పోవాలని కోరుకునే కన్నా శని అనుగ్రహం కావాలి అని కోరుకోండి. సకల సుఖ సౌఖ్య భోగభాగ్య ఐశ్వర్యాలు మీ అంతా మీకు అవింతలు అవే రావాలి, ఉచిత తీర్థై. కనుక మా తల్లులు, మా తండ్రులు, మా పెద్దలు, మా పూజ్యులు, మా గురువులు వీటిని యోచించండి. ఈరోజు ఉదయం 7 గంటలకు మీరు ఇవి యొక్క శనివారం కనుక శనివారం 7 గంటల 20 నిమిషాలు ఇది జరుగుతుంది కనుక ఇది చూస్తారు కనుక చూసి ఈ సమయంలో అవకాశం ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నట్టుగా శని అనుగ్రహం కోసం ప్రార్థించండి. లేదంటే
నువ్వుల్లో అన్నం కలిపి కాకులో పెట్టండి, లేదంటారా నువ్వులు బెల్లం కలిపి కాకులో పెట్టండి, ఏది మీకు అవకాశం ఉంటే అది చేయండి. దీనివల్ల శుభ ఫలితం ఉంది. ఏం లేకపోతే ఓం ప్రాం ప్రీం ప్రౌం నమః, ఓం ప్రాం ప్రీం ప్రౌం నమః, ఓం ప్రాం ప్రీం ప్రౌం నమః అని సూర్యుడి ముందు నుంచి నమస్కరించండి. సర్వశుభాలు మీ పన్నెండు రాశి వారికి ఈరోజు కలగాలని, శనిశనగ్రహం మీద సమస్తమైన కార్యసిద్ధిని పొందాలని మా యొక్క భక్తులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శనిశ్వరి పాదపద్మ చరణాలని అర్చించి అర్థించి అభిషేకించి వారి అనుగ్రహం మీకు అనుగ్రహం కలగాలి. మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని ఆస్వాదిస్తూ పెద్దలందరికీ మనం చేస్తున్నా, మీరు నేను చెప్పిన పరిహారాలు విని మీరు స్పందించి మీకు మంచిగా ఉంటే పది మందికి తెలియజేయండి. ఆశయంతో చేస్తున్న నా ఆశయాన్ని మీరు విశ్వాసంతో వినండి, విశ్వాసం మీకు కలిగితే పది మందికి తెలియజేయండి. ఏ ఒక్కడి వల్ల ఏది కనుక నాకు ఆ మాత్రం అనుగ్రహం కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తున్నా కన్నా కూడా ఆశయంతో చేస్తున్నా కనుక, విశ్వాసంతో మీకు చెబుతున్నా కనుక మీరు విశ్వసిస్తారని ఆశిస్తూ పెద్ద పాదపద్మ చరణాలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవాన్ని తెలియజేస్తూ నమస్కారం, శలవు.